కృష్ణా జిల్లాకు వచ్చి ఏం ముద్రించాడయ్యా అంటే ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు ఏం చేసాడయ్యా ఈ జనాలకు ఏం చెప్పాడు ఏం విన్నాడు విన్నదేమి లేదు అడుగుపోయిన వాళ్ళందరితో బూతులు తిట్టిచి తన బూతులు తిట్టి అది రేపు అధికారంలోకి వస్తే ఎజెండా వీళ్ళు చెప్తారు మరొక మాట చెప్తున్నాడు మా నాన్నారు భవిష్యత్తుకు భరోసా అని చెప్పని మీకు ఐదు వరాలు ఇస్తున్నాడు మీరు నమ్మండి మా నాన్నే మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు కానీ ఇప్పుడు నేను వచ్చాను తోడు కాబట్టి మా నాన్న అబద్ధాలు చెప్పనేవర్ నేను అని చెప్పని ఆ నాన్న ఒక చెడ్డోడు గాను అంటే అబద్ధాలు ఆడతాడు జనాలను మోసం చేస్తాడని చెప్తూ ఆయన చెప్తాడు ఐదు హామీలు ఇస్తున్నాం అంటే మిమ్మల్ని నిద్రిస్తాం అంటాడు ఈ ఐదు హామీలతో ఏంటయ్యా అంటే ఈ ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఈ తండ్రి కొడుకు ఇతలు ఇచ్చిన పథకాలని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశాడు ఆ పథకాలు మేము ఇస్తామని కాదు వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలకే పేరు మార్చి మేము ఇస్తామంట దానికి నువ్వు కావాలేంటి ఈ తండ్రి కొడుకులు కావాలా 2014 లో కూడా 600 హామీలు ఇచ్చారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎన్ని అమలు చేశారు పట్టుమని 10 హామీలైన అమలు చేశారా హామీలు అమలు చేయలేదు జనాన్ని మోసం చేశారు పీడిచ్చుకు తిన్నారు ఇంకా ఆయన మాట్లాడతాడు ప్రజలకు ఏం మేలు చేస్తామో మీరు మాకు ఓటేయండి మమ్మల్ని నమ్మండి ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి మీకు ఈ మేలు చేస్తామని చెప్పని చెప్పకపోగా మా నాన్న చాలా మంచోడు నేను చాలా మూర్ఖుణ్ణి ఈయన మూర్ఖుడంట ఇతనికి వీళ్ళకంట అధికారం ఇవ్వాలంట ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు మూర్ఖుణ్ణి నాకు అధికారం ఇవ్వండి ఉగ్ర రూపం చూపిస్తా అంట నేను చాలా చెడ్డోణ్ణి కోసి కారం పెడతా గుడ్డలు ఎడదీస్తా జైల్లో వేస్తా ఇది ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో